కాకతీయులో క్రీస్తు శకం 1123-1323 మధ్య తెలుగు రాష్ట్రాల్లో సింహ భాగాన్ని పాలించారు. 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణానికి సుమారు 40 ఏళ్లు పట్టిందని చరిత్రకారుల అంచనా. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాని రేచల్ల రుద్రుడు ఈ గుడి కట్టించినట్లు శాసనాలు చెప్తున్నాయి. రేచల్ల రుద్రుడినే రుద్రసేనాని, రుద్రదేవుడని, రుద్రరెడ్డి అని రాశారు. ఈ గుడి శిల్పి పేరు రామప్ప. శిల్పి పేరుతో ఖ్యాతి గడించిన గుడి లేదా నిర్మాణం అరుదు. మనం ఇప్పుడైతే గుడి లోపలికి వచ్చేసాము. ఇది రంగమండపం. రంగమండపం యొక్క స్తంభాల ప్రత్యేకత కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే అండి. ఈ ఆలయానికి ప్రధాన ద్వారము తూర్పు ద్వారం అండి. ఇలా ఎక్కువగా భక్తులు వస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఈ శిల్పకళ చూసి కనుదిష్టి అనే తగలకుండా ఇక్కడ ఆగ్నేయ స్తంభంలో చూడండి, ఆ రాయికే సొట్ట పెట్టాడు చూడండి. ఇక్కడ ఖాళీగా ఎటువంటి శిల్పాలు చెక్కకుండా ఖాళీగా ఇచ్చి సొట్ట పెట్టారు. అంటే రాగానే ఈ శిల్పకళ చూసి కనుదిష్టి అనే తగలకుండా ఒక లోపం అండి. ఇప్పుడు మీరు చూడండి, మిగతా 3 స్తంభాలకి ఆ ప్లేస్లో శిల్పాలు ఉంటాయి. అక్కడ చెక్కాల్సిన శిల్పాలు కూడా మనకి ఇటు సైడ్కు కనిపిస్తాయి చూడండి. ఇటు సైడ్కు చెక్కారు చూడండి. ఆ రోజుల్లోనే దిష్టికి అంత ఇంపార్టెన్స్. అక్కడ ఎందుకు ఇచ్చారంటే అది ఆగ్నేయం కాబట్టి అగ్నిదేవుడు ఉంటారు సౌత్ ఈస్ట్. ఇప్పుడు మనం ఇళ్లలో దిష్టి వేసిన తర్వాత మంటలో వేస్తుంటాం దహించుకుపోవాలని, కాబట్టి ఆగ్నేయ స్తంభంలో దిష్టి స్తంభాన్ని ఇచ్చారు. ఈ స్తంభానికి ఉన్న ప్రత్యేకత ఇదండి. అయితే ఈ రంగమండపం ఎందుకండి ఇలా కిందకు వచ్చేసినట్టు, లేకపోతే మొన్న భూకంపం వచ్చినప్పుడు అలా అయిందంటారా? అవునండి, 17వ శతాబ్దంలో భూకంపాలు వచ్చినప్పుడు ఈ కదలికలు అయినాయండి. ఇవన్నీ కూడా కింద బీమ్స్ అండి, అవి పిల్లర్స్ కింద బీమ్ ఉండేది, ప్లింత్ బీమ్ అంటారు. ఆ స్తంభాలు కుంగడం వల్ల ఈ బీమ్స్ అనేటివి బ్రేక్ అయి పైకి వచ్చేసాయండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు ఆ శిల్పం బేస్ అనేది మండపం లెవెల్లో ఉండాలి. ఆ నాట్య మండపం లెవెల్లో ఒక 1 ఫీట్ వరకు దేవాలయం కుంగిందండి. ఈ కుంగినా కూడా చూడండి పైన స్ట్రక్చర్ మాత్రం ఎటువంటి డిస్టర్బ్ కాలేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదండి, శాండ్ బాక్స్ టెక్నాలజీ అని. కాకతీయ ఆలయాలన్నీ కూడా ఇసుక పునాదుల మీద కట్టారు. అందుకే ఆలయం మీద కుంగినా కూడా పైన డిస్టర్బ్ కాకుండా ఉంది.